హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు వెంటనే లక్ష్మీదేవి కటాక్ష వీక్షణాలు పొందాలన్నా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుని సిరి సంపదలు కురిపించాలన్నా మరి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే మనం పాటించవలసిన నియమాలు చేయకూడని పనులు చేయవలసిన పరిహారాలు అన్నీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నియమాలను పాటిస్తూ పరిహారాలను చేస్తూ ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధిస్తారో వారు వెంటనే కోరీశ్వర్లు అవ్వడం ఖాయం కాబట్టి ఇలాంటి నియమాలు పరిహారాలు తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి అలాగే ఇప్పటి వరకు మన వీడియోని లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని మన ఛానల్కి అందించండి ఇక ఈరోజు టాపిక్లోకి వస్తే లక్ష్మీ అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆయా పురాణాలలో శాస్త్రాలలో చెప్పిన సులభమైన పరిహారాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం లక్ష్మీ అనుగ్రహం కోసం పెట్టాల్సిన దీపం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ సూక్తం పఠించిన తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరిగా దీపం వెలిగించి పాలు నైవేద్యంగా నివేదిస్తే ఇంట్లో ఖర్చు తగ్గిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది ఉసిరికాయ చెట్టుకి ప్రతిరోజు పూజ చేసిన తరువాత నీళ్లు పోస్తూ నమస్కరిస్తే ఆ ఇంట్లో ఎప్పుడూ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు ప్రతిరోజు రోజూ పూజ చేసే ప్రదేశంలో శంఖం ప్రక్కన ఈశాన్య దిశగా ఉసిరికాయని పెట్టినట్లయితే కుటుంబంలో ప్రశాంతత శాంతి కలిగిస్తుంది ఈ పైన పరిహారాలను మంచి రోజు చూచుకొని ప్రారంభించి శ్రద్ధతో ఆచరిస్తే తప్పక శుభాలు కలుగుతాయి అలాగే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మన యందు ఉంటుంది తమలపాకులపై దీపం పెడితే ముగ్గురమ్మల అనుగ్రహం కలుగుతుంది మరి ఆ దీపం ఎలా పెట్టాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం విశ్వంలో ఏదైనా ముగ్గురమ్మల శక్తి స్వరూపమే ఆ అమ్మల అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే క్రియ ఇచ్ఛ జ్ఞానశక్తి స్వరూపం ఆ అమ్మలు వారే కాళీ లక్ష్మి సరస్వతి అయితే వీరి అనుగ్రహానికి శాస్త్రాలలో అనేక సులభ అనుగ్రహ పద్ధతులు తెలిపారు వాటిలో ఒకటి మనం ఇప్పుడు తెలుసుకుందాం తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు వస్తాయి తమలపాకు కాడలో పార్వతీదేవి కొలువై ఉంటుందని అలాగే తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వసిస్తారు అలాంటి తమలపాకుపై దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి ఎటువంటి వాటిని ఎంచుకోవాలంటే తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి చివర్లు లేని తమలపాకులను ఎప్పుడూ పూజకు ఉపయోగించకూడదు అయితే ప్రస్తుతం దీపం కోసం మనం తీసుకునే తమలపాకులపై కాడను తుంచుకోవాలి అలా తుంచిన ఆరు ఆకులను నెమలి నెమలిపించం వలే పూజ గదిలో ముందుగా సిద్ధం చేసుకోవాలి దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంచిన ఆరు తమలపాకు కాడలను మట్టి ప్రమిదలోనే వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి అలా నువ్వుల నూనెలో ఉన్న తమలపాకు కాడల నుంచి మంచి వాసన వస్తుంది ఈ వాసనను పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది అలాగే పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది సుఖ సంతోషాలు చేకూరుతాయి ముగురమ్మల అనుగ్రహం కూడా శీఘ్రంగా లభించే ఉత్తమ పరిహారంగా మన పెద్దలు పేర్కొంటున్నారు మీరు భక్తి శ్రద్ధలతో ఆచరించి వెంటనే ఫలితాన్ని పొందండి